గైస్ మొత్తానికి ఛానల్ పెట్టాను అండ్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నా ఇంటర్ నుంచి డ్రీమ్ అన్నమాట, లైక్ ఛానల్ పెట్టి మొత్తం వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఫన్నీ టైప్ చేయాలని. అండ్ ఫైనలీ నౌ ఫస్ట్ వీడియో రిలీజ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ నిన్న నా బర్త్డే అన్నమాట, నేను బిఫోరే చెప్పాను కదా ఫస్ట్ లాగ్ నా బర్త్డేదే పెడతానని. సో నిన్న అసలు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయినాయి, చాలా గ్రాండ్గా అంటే లాక్డౌన్లో ఓకే. అండ్ మార్నింగ్ నుంచి ఫుల్ విషెస్ అండ్ చాలామంది వరకు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా వరకు మెసేజెస్ కానీ స్టేటస్ కానీ చాలా పెట్టారు. అండ్ 11 o'clock నుంచి ఇక మా మమ్మీ వెరైటీస్ చేసిందనమాట, నేను పోస్ట్ కూడా పెట్టాను చూద్దు కానీ. ఇంకా చాలా వెరైటీస్ చేసింది కానీ నేను ఈ రెండే ఎందుకు పెట్టానంటే నాకు అవి చాలా ఇష్టం అనమాట. నైట్ నిద్రలేదు అండ్ మార్నింగ్ 6-7 ఫ్రెండ్స్ వచ్చారు అండ్ వాళ్ళతో మాట్లాడాను. అండ్ యాక్చువల్లీ నిన్న మైక్ రావాల్సింది, ఈ డిలే అవ్వడంతో ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి కంపల్సరీ అప్లోడ్ చేసేస్తున్నా. ఫుడ్ అయిపోయినాక ఇంకా మా అన్న వాళ్ళు పాండన్న ఇంకా వేణన్న ఇద్దరు కలిసి డెకరేషన్ చేశారనమాట. యాక్చువల్లీ మాకు ముకుందని మా చిన్న బాబుండే, ఆ బాబు ఉంటే అసలు ఇంకా ఎంజాయ్మెంట్ ఉండే, కాకపోతే ఆ బాబు లేకపోయేసరికి ఇంకా ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గిందనమాట అది. అండ్ వాళ్ళు డెకరేషన్ చేసింది వీడియో చూసేద్దాం ఇప్పుడు. చూసినాక మళ్ళీ నెక్స్ట్ వేరే దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మన వాళ్ళు ఫుల్గా బెలూన్స్ ఊదేసి పెట్టేశారనమాట, కాకపోతే పెట్టింది తక్కువ బెలూన్స్ అయినా తర్వాత అవన్నీ పగిలిపోయినాయి. వీళ్ళు ఎన్ని చేసినా గాలి రావడం వల్ల కొన్ని ఎగిరిపోయినాయి. అండ్ అది అయిపోయినాక జనగాం నుంచి ఫోటోగ్రాఫర్స్ వచ్చారు, ఫోటోగ్రాఫర్స్ వచ్చి కొంచెం ఫోటోషూట్ జరిగింది కింద. బయటకు వెళ్లకుండా కిందనే కొంచెం అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది, చెట్లు అన్నీ. అండ్ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను, చూసేద్దాం ఫస్ట్ అది. సో ఈ ఫోటోగ్రఫీ అయిపోయినాక ఇంకా పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి ఇంకా బర్త్డే డ్రెస్ వేసుకుని బర్త్డే డ్రెస్ మీద కొంచెం ఒక 2-3 ఫొటోస్ దిగి తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ అవన్నీ చేసామన్నమాట. అండ్ నేను ఈ వీడియో మొత్తము ఒక 5 మినిట్స్లో చేద్దామనేసి చేశాను. అండ్ మళ్ళీ ఇంకా మీరు ఫొటోస్ కానీ బర్త్డే వీడియోస్ కానీ ఏమైనా చూడాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ ఐడి మీద క్లిక్ చేసి నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడొచ్చు. అండ్ వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ నెంబర్స్ కానీ ఐడీస్ కానీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అండ్ మీకు కావాలంటే మీరు ఫోటోషూట్ దిగాలంటే దిగొచ్చు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి ఒకటి వచ్చేసి పాండు అన్న టైలర్ అన్నమాట, డిజైన్స్ మాత్రం అసలు ఆసమ్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి నోమిక, అండ్ ఆమె వచ్చేసి మా జిఎంఎస్ ఫ్రెండ్ అన్నమాట, బర్త్డే అనేసరికి డిజైన్ చేసింది. మొత్తానికైతే ఇలా జరిగింది నా బర్త్డే. లాక్డౌన్ అంటే అన్లాక్ అయిపోయింది, బట్ ఇంట్లోనే కదా కోవిడ్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే. కేక్ వచ్చేసి రామంతపూర్లో బేకరీ అన్నమాట, తెలిసిన వాళ్ళదే అది కూడా. అంతా మొత్తం కోవిడ్ గైడ్లైన్స్ వాళ్ళు పాటిస్తారనమాట. వాళ్ళది కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, మీరు మెసేజ్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ పంపిస్తాను. అసలు హైలైట్ ఉంటాయి కేక్స్ మాత్రం. మొత్తానికి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కొట్టే లైక్ అండ్ చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు వేరే వీడియోస్ కానీ లేదంటే ఫర్దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ మంచిగా వ్లాగ్స్ చేయడం కానీ మీ హెల్ప్గా అవుతుంది, నాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.